ప్రజా సమితి అనేది ఏ పిలగాన్ని కదిలించినా ఎవరిని కదిలించినా తెలంగాణ రావాలనే ఉంది కానీ ఎవరూ కూడా తెలంగాణ రావద్దని లేదు కానీ సరియైనటువంటి నాయకుడు లేకపోవడం వల్ల ఎవరూ కూడా ముందుకు రాలేరు కానీ ఈ రోజు ఏదో చేయాలనేటువంటి తపన కసి ఎట్టి పరిస్థితులైనా తెలంగాణను సాధించాలనేటువంటి లక్ష్యంతోటి మన కేసీఆర్ గారు ఉన్నారని భావించి ఎక్కడ చూసినా కూడా గులాబీ పతంగాలు కనబడుతూనే ఉన్నాయి ఏ గ్రామానికి పోయినా కూడా ఎవరిని కదిలించినా తెలంగాణ సాధిద్దాం తెలంగాణ అనేది ముఖ్యంగా ఇక్కడ ఏందంటే మొన్న మా ఉద్యోగులకు ఉపాధ్యాయులకు అనేక రకాలైనటువంటి ప్రోత్సాహకాలను ప్రకటించారు ఆ ప్రోత్సాహకాల వల్న మాలో ఒక రకమైనటువంటి ఆనందమే కాకుండా మా ముఖ కవళికల లోపల ఒక రకమైనటువంటి మార్పు వచ్చింది ఆ మార్పు అనేది ఎందుకు వచ్చింది అంటే భవిష్యత్తు లోపల మేము అవినీతి లేని తెలంగాణ రాష్ట్రాన్ని చూడబోతున్నాం అనేటువంటి ఆలోచన ప్రతి ఉద్యోగి లోపల ఉంది ఏదో మాకు జీతాలు పెరిగినాయి డబ్బు పెరిగిందనేది కాదు ఇక్కడ అవినీతి లేని రాష్ట్రాన్ని మేము రూపొందించుకోవాలి భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు కూడా ఒక్క రాష్ట్రం కూడా అవినీతి లేని రాష్ట్రంగా లేదు కానీ భవిష్యత్తులో మా ఉద్యోగులందరము మేము నిర్ణయించేది ఏంటంటే ఈ రాష్ట్రాన్ని అవినీతి లేని రాష్ట్రంగా భారతదేశంలోపట మొట్టమొదటి రాష్ట్రంగా రూపొందించాలనేటువంటిది మీకు మనవి చేయబోతున్నాం ఇంకా నేను ఏడెడి తరపు నుంచి మాట్లాడేది ఏంటంటే ఇప్పటి వరకు తెలంగాణలో మేము చూసినట్టుంటే ఆంధ్ర రాయలసీమ ఎక్కడ పోయినా కూడా తెలంగాణ వాడు ఒక్కడు కూడా పనిచేసేవాడు లేడు అదే హైదరాబాద్కు వస్తే కేవలం ఎన్నో కాలేజీలు ఉన్నప్పటికీ 10% మంది మాత్రమే ఉద్యోగులం అక్కడ పనిచేయడం జరుగుతుంది ఆ 10% కూడా ఎవరనుకున్నారు స్వీపర్స్ అటెండర్సే కాంట్రాక్ట్ లెక్చరర్స్ను మాకు ఒక శుభవార్త తెలంగాణ వచ్చిన వెంటనే వీళ్ళందరికీ పర్మనెంట్ చేస్తా అన్నారు అదేవిధంగా గవర్నమెంట్ కాలేజీలో ఉన్నటువంటి పార్ట్ టైం లెక్చరర్స్కే కాకుండా 7 కాలేజీలో ఉన్నటువంటి పార్ట్ టైం లెక్చరర్స్ను కూడా పర్మనెంట్ చేయాలని అదే కాకుండా భవిష్యత్తులోపటి 7 అనేది లేకుండా రెండే రంగాలు ప్రభుత్వ కాలేజీలు ప్రైవేట్ కాలేజీలు అనేది ఉండేవాలని కోరుచు మా ఎయిడెడ్ కాలేజీల అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది తరపున మా యొక్క సంఘీభావాన్ని తెలుపుతున్నాను.